बीजेपी मुक्त भारत दिशा सीएम केसीआर राजकीय अडुगुलु विजयवंतंगा पड़ुतुन्नायि। देश राजकीयाल्लो राजकीय शून्यतनु भर्ती चेसे दिशा सीएम केसीआर व्यूहात्मकंगा सागुतुन्नारु। इप्पटिके सीएम केसीआर बीजेपी मुक्त निनादानिकि एंतो मंदि नेतलु मद्दतुगा निलुस्तुन्नारु। ताजागा कर्नाटक माजी सीएम कुमारस्वामि सैतं जातीय राजकीयाल्लो मार्पु कोसं सीएम केसीआर चेस्तुन्न प्रयत्नालकु संपूर्ण मद्दतु प्रकटिंचारु। प्रगति भवन्लो सीएम केसीआर तो भेटी अयिन आयन वर्तमान राजकीयालु దేశంలో నెలకొన్న ప్రత్యన్యాయ శూన్యతపై సుదీర్ఘంగా చర్చించారు। దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు। 8 ఏళ్ల బీజేపీ నియంత్రిత పాలనపై సమర్శంకం పూరించారు। బీజేపీ ముక్త భారత్ నినాదంతో జాతీయ రాజకీయాల్లో మార్పుకు బీజం వేశారు। ఇటీవలే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో చర్చలు జరిపిన సీఎం కేసీఆర్ కు తాజాగా కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి మద్దతు ప్రకటించారు। प्रगति भवन सीएम केसीआर तो भेटी अगर कुमारस्वामी जातीय राजकीय सुदीर्घ चर्चार आयन को सादर स्वागत पलकना सीएम केसीआर देश में नेक राज्य शून्यता प्रत्यामय आवश्यकता विवरी भेटी सदर्भंग सीएम केसीआर तो कुमारस्वामी सुदीर्घ चर्चार तम नम अर्धवत चर्च सालंगण प्रत्येक राष्ट्रम कोसम सीएम केसीआर अलपेरगक साग उद्यम राष्ट्रा प्रगति पदों में नीर पै इधर नेतल मध्य चर्च ज తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 8 ఏళ్ల స్వల్పకాలంలోనే సాధించిన అభివృద్ధిని చూసి దేశమంతా చర్చిస్తున్నదని ఈ సందర్భంగా కుమారస్వామి సీఎం కేసీఆర్ కు అభినందనలు తెలిపారు। దేశవ్యాప్తంగా ప్రజలంతా తెలంగాణ మోడల్ అభివృద్ధిని కోరుకుంటున్నారని ఆయన అన్నారు। తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్న 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, ఉచిత తాగునీరు, సాగునీరు, వ్యాపార అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలు, ఇతర పథకాలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తో కుమారస్వామి పంచుకున్నారు। తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా అనతికాలంలోనే ప్రశంసలు అందుకోవడం పట్ల కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఆశ్చర్యం వ్యక్తం చేశారు। దేశానికి తెలంగాణ మోడల్ అవసరం ఉన్నదని అభిప్రాయం వ్యక్తం చేశారు। ఇక దేశంలో రోజురోజుకు పెరుగుతున్న విచ్ఛిన్నకర పాలనా ధోరణులపై కుమారస్వామికి సీఎం కేసీఆర్ వివరించారు। కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రమాదకర స్వార్థ రాజకీయ పంథాను, దాని పర్యవసానాలను ఇరువురు నేతలు చర్చించి ఆవేదన వ్యక్తం చేశారు। ఎట్టి పరిస్థితుల్లో దేశాన్ని మత విద్వేషపు ప్రమాదకర అంచుల్లోకి నెట్టబడకుండా కాపాడుకోవడంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు। ఈ దిశగా దేశ ప్రజాస్వామిక సమాఖ్య స్ఫూర్తిని కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులన్నీ ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నదని వారు గుర్తించారు। దేశవ్యాప్తంగా బీజేపీ ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని జెడిఎస్ నేత కుమారస్వామి సీఎం కేసీఆర్ తో అన్నారు। జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి దేశ గుణాత్మక ప్రగతి కోసం తనవంతు సహకారాన్ని అందించాలని ఆయన సీఎం కేసీఆర్ ను కోరారు। ఆ దిశగా సీఎం కేసీఆర్ రాజకీయ పార్టీని స్థాపిస్తే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కుమారస్వామి తెలిపారు। జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించే విషయమై తనపై రోజురోజుకు ఒత్తిడి పెరుగుతున్నదని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి వివరించారు। మతతత్వ బీజేపీపై మోడీ ప్రజా వ్యతిరేక నిరంకుశ వైఖరిపై పోరాడాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయనకు తెలిపారు। తన జిల్లాల పర్యటనలో ప్రజలు హర్షధ్వానాలు నినాదాలతో మద్దతు తెలియజేస్తున్న విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు। ప్రగతి పదంలో నడుస్తున్న తెలంగాణను నిత్యం ఇబ్బందులకు గురిచేస్తూ అనేక రకాలుగా ఆటంకాలు సృష్టిస్తున్న బీజేపీపై ప్రజలు పూర్తి వ్యతిరేక ధోరణితో ఉన్నారని సీఎం కేసీఆర్ అన్నారు। జాతీయ పార్టీ స్థాపించి బీజేపీని సాగనంపాలని తమ సొంత పార్టీ టిఆర్ఎస్ నేతలు కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ముక్తఖండంతో తీర్మానాలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వివరించారు। తెలంగాణలో రైతులకు ఇస్తున్న రైతు బంధు, రైతు బీమా, రుణాల మాఫీ, నిరంతర విద్యుత్ వంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయవచ్చని కుమారస్వామికి సీఎం కేసీఆర్ వివరించారు। 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో కేంద్ర పాలకులు వహించిన నిర్లక్ష్యాన్ని ఇద్దరు నేతలు చర్చించారు। ముఖ్యంగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరిస్తూ దేశీయ వ్యాపారాన్ని నిర్వీర్యం చేస్తున్న బీజేపీ ప్రభుత్వ దమన నీతిని వారు ఖండించారు। వ్యాపార రంగాన్నే కాకుండా ఆర్థిక, సామాజిక, తదితర అన్ని రంగాలను అధోగతి పాలు చేస్తూ రోజురోజుకు బీజేపీ పార్టీ దిగజారిపోతున్నదని వారు చర్చించారు। ఇటీవలే దేశవ్యాప్తంగా పలు రైతు సంఘాల నేతలు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన సంగతిని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు।
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సాగునీరు, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాల గురించి వారు తెలుసుకొని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇలాంటి పథకాలను దేశంలోని రైతులందరికీ అందాలని వారు ఆకాంక్షించారని కుమారస్వామికి సీఎం కేసీఆర్ వివరించారు. సీఎం కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీ ఎజెండాపై కూడా ఇరువురు నేతల మధ్య ఈ సందర్భంగా చర్చ జరిగింది. బీజేపీ విధ్వంసకర రాజకీయ ఎత్తుగడల్ని తిప్పికొట్టకపోతే దేశంలో రాజకీయ పాలనా సంక్షోభం తప్పదనే విషయాన్ని వారు తమ చర్చలో గుర్తించారు. భారత రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. అందుకు రాబోయే సార్వత్రిక ఎన్నికలనే వేదికగా మలిచిపోవాలని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు. దేశంలో 75 ఏళ్లుగా సాగుతున్న మూస రాజకీయాలపై ప్రజలు విసిగెత్తిన పరిస్థితులు కనిపిస్తున్నాయని చర్చించారు. దేశ సమగ్ర అభివృద్ధికి చైతన్యవంతమైన పాలన అవసరముందని వస్తున్న క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ గురించి వారిద్దరూ చర్చించారు. అంతర్జాతీయంగా పలు దేశాలలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను, అభివృద్ధి దిశగా ఆయా దేశాలు అనుసరిస్తున్న విధానాలను సీఎం కేసీఆర్ చర్చించారు. ప్రత్యామ్నాయ రాజకీయంగా మాట్లాడుకునే అసలు సిసలు రాజకీయ పంథానే నేడు దేశానికి అత్యవసరమని సీఎం కేసీఆర్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఏకాభిప్రాయానికి వచ్చారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించడానికి ముందు సాగిన అభిప్రాయ సేకరణ మాదిరిగానే ఇప్పటికే మేధావులు, ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సుదీర్ఘంగా చర్చలు కొనసాగించామని సీఎం కేసీఆర్ ఆయనకు వివరించారు. త్వరలోనే జాతీయ పార్టీ ఏర్పాటు, విధి విధానాల రూపకల్పన జరుగుతుందని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దాదాపు 3 గంటలకు పైగా సాగిన సమావేశంలోని చర్చలు అర్థవంతంగా ముగిశాయి. అనంతరం ప్రగతి భవన్ నుంచి తిరిగి బయలుదేరిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రికి మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఏ జీవన్ రెడ్డి, బాల్కసుమన్, ఎస్ రాజేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.